కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉంది. ఇది మనకెందుకు వచ్చిన బాధ? ఎన్సీపీ శరద్ పవారే మొత్తం ఇదంతా అప్పట్లో గేమ్ చేశాడు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామని చెప్పా సైలెంట్ ఉన్నారు, లేకపోతే మీ కష్టాలు మీకున్నాయని చెప్పి మీరు సైలెంట్ ఉన్నారా? ఎందుకంటే శరద్ పవారే నడిపాడు ఈ 2.5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని అనేది షిండే కానీ ఇతర శివసేన వర్గీయులు కానీ ఆరోపణ. మాకు అసలు ఆ శివసేన తత్వం కానీ లేదంటే ఆ హిందుత్వ కాన్సెప్ట్ కానీ అదంతా పక్కకి వెళ్ళిపోయిందని ఒక అంశంతో పాటు పవారే మొత్తం నడిపాడు, పవర్ అంతా అయింది ఉందనే పరిస్థితి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఎందుకు కొంత సైలెంట్ కనపడుతుంది ఇష్యూలో? సరే, ఒకటి ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏం చెప్పుకోవాలంటే ఇలా బీజేపీ బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్న అనేది వాస్తవం. గత గెలిచిన 8 సంవత్సరాల నుంచి బుల్డోజర్ రాజకీయాలు చేస్తుంది. అది అవుట్ ఆఫ్ ద పార్టీ లేదా విత్ ఇన్ ద పార్టీ, అయితే ప్రతిపక్షాన్ని కూల్చేయడం లేకపోతే పార్టీలో ఉన్న సీనియర్ తలకాయలందరినీ కూల్చేసే పనులు బుల్డోజర్ పనులు అమిత్ షా గారు మోడీ గారు బిజీగా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం అయినా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయినా కర్ణాటక అయినా గోవా అయినా మణిపూర్ అయినా ఎక్కడైనా సరే వాళ్ళు ఈ బుల్డోజర్ అనేది ఒక అది పెట్టుకుని గెలవగానే అది పెట్టుకురు పెట్టుకొని అలా బీజేపీ అంతర్గత కలహాలతో అనేక ప్రభుత్వాలు కూలిపోయినాయి. కిరణ్ యాదవ్ గారు గతంలో కేంద్రం ఏమైనా ఒకళ్ళు ఇట్లాంటివి చేయకుండా కూడా అంతర్గత కలహాలతోటి చాలా ప్రభుత్వాలు కూలిపోయినాయి చరిత్ర మనకు తెలుసు. ఇప్పుడు గతంలో అంతర్గత కలహాలతో కూలిపోయినా కానీ ఇప్పుడైతే స్పష్టంగా కనిపిస్తుంది క్రిస్టల్ క్లియర్గా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇలా ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. రాజకీయ అనుభవం లేని వాళ్ళు కూడా చెప్తే ఇక బీజేపీ వాళ్ళకి ఇదే పని రాబోయ్ ఇక ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఆ మెజార్టీ లేకున్నా కానీ ఇంతమంది గారు ఒక్క వాజ్పేయి గారు ఒక్క ఓటు రాకున్నా మళ్ళీ ఎలక్షన్ పోయిందంటే ఇలా ఒక్క ఓటు లేకున్నా కూడా వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తున్నారంటే ఆ తీరుగా ఇలా బీజేపీ పార్టీ పనిచేస్తున్నది. బీజేపీ పార్టీలో మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు అదే పనిలో ఉన్నారు. రాకేష్ గారు చెప్పినట్టు వాళ్ళు బిజినెస్ మైండెడ్తోనే ఉన్నారు, వేరే ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు అధికారంలో ఉండాలి, వాళ్ళ వ్యాపారాలు నడవాలి, వాళ్ళు ఏదనుకుంటారో వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ దోస్తులకు లాభాలు చేకూరే విధంగా ఇలా బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నది. అది పక్క పార్టీ విపక్షాలైనా విత్ ఇన్ ద పార్టీ లీడర్లైనా నడుస్తుంది. ఇలా మహారాష్ట్రలో మా కాంగ్రెస్ పార్టీ సరే అలయన్స్లో ఉన్నది వాస్తవమైనా శరద్ పవార్ గారు అక్కడ సీనియర్ లీడర్ ఉన్నారు. సరే, మాకన్నా వాళ్ళు శివసేన వాళ్ళు ఫస్ట్ నుంచి అలయన్స్లో ఉన్న వాస్తవం. సో దా తర్వాత మీకు కూడా వచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉంటే మాకు కూడా మంచిది అన్నట్టు వాళ్ళు శివసేన వచ్చి అలయన్స్లో ఉన్నది కాబట్టి సరిగా ఆ ప్రభుత్వం తీరు వాళ్ళు అక్కడ నడుస్తున్న పరిస్థితులు వారు శరద్ పవార్ గారు ఉద్ధవ్ ఠాక్రే గారు చూస్తున్నారు. దాంట్లో సరే మా రోల్ కాస్త తక్కువే అని చెప్పొచ్చు. సరే ఫస్ట్ నుంచి కూడా మా తక్కువే ఉన్నది, వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి దాన్ని నడుస్తున్నది. ఇలా బీజేపీ పార్టీ గురించి ఇలా రకరకాలుగా ప్రతి దగ్గర దేశంలో ఎక్కడ పోయినా సరే ఇలా వాళ్ళకి మేయార్టీ లేకున్నా వాళ్ళు అధికారంలో రావాల్సి అంటే వాళ్ళకి స్వతంత్రం. ఈ పర్టికులర్ ఇష్యూలో ఇప్పుడు ఠాక్రే గారిని యొక్క వ్యవహార శైలి కానీ ఆయన ఎమ్మెల్యేలు కలవకపోవటం కానివ్వండి, భార్య కొడుకు పాత్ర ఎక్కువైపోయింది అనేటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా బీజేపీ నాయకత్వం ఏమన్నా ప్రోత్సహించి చెప్తుందా ఇట్లా చేయమని చెప్పి గత 2.5 సంవత్సరాలు ప్యూర్లీ ఇంటర్నల్ ఇష్యూ కదా సార్? అందువచ్చిన అవకాశాన్ని బీజేపీ వాడుకుందా అంటే వాడుకున్నట్టు కనపడుతుంది. అది క్లియర్ కట్ గానే గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది ఉంటుంది. అది బీజేపీ ప్లాన్ చేసి ఏకనాథ్ షిండే వీళ్ళందరినీ కూడా జీల్చిందని అనుకున్నారా మీరు? డెఫినెట్ గా మీరు అన్నారు కదా ఇలాక ఏకనాథ్ మొన్నటి దాకా నిన్నటి వరకు కూడా ఏకనాథ్ షిండే సీఎం అవుతారని ఆయన అందరు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాడికి అన్ని చెప్పి తీసుకుపోయింది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అసలు బీజేపీ వాళ్ళు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయన మిగతా ఎమ్మెల్యేలని ఎంపీలని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుపోయారు. ఒకవేళ నిజంగా మీకు ఆయనతో ఇష్యూస్ ఉంటే మాట్లాడొచ్చు కదా. 2.5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడపోయారు? శివసేన ఏకనాథ్ షిండే కూడా సీనియర్ లీడర్, ఇప్పటి నుంచి లేడు ఆయన, బాల్ ఠాక్రే ఉన్నప్పటి నుంచి ఉండు, మాట్లాడొచ్చు కదా. మీరేం జూనియర్ కాదు, లేకపోతే ఆయనతో కలవడానికి కాదు, బయట ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు సడన్గా నువ్వు ఎమ్మెల్యేలను తీసుకొని హోటల్కి వేరే అస్సాంలో పోయి మాట్లాడాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఒకవేళ మీరు నిజంగా ఇక్కడ ఉండి మాట్లాడితే ఆ ఇష్యూస్ కూడా ఆరోపణలు కూడా నిజమయ్యేటి కదా. జనాలు కూడా ప్రజలు కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా నమ్మేటోళ్ళు కదా.